ఓ సారు ఏంటి వెళ్దామా? వద్దనుకున్నా పర్లేదులే. చీ దిన్నమ్మా, ఈ ఎండ ఒకటి బాగా కొడుతుంది. ఓ సారు ఓ సారు, సిగరెట్ ఉందా? రెండు తీసుకున్నాను, థ్యాంక్స్. వెళ్దామా? చెప్పండి సారు, ఏం కావాలి? ఏంటి, ఇక్కడ దగ్గరలో హోటల్ ఉంది, దానికి 500, నాకు 1000 రూపాయలు. లేకపోతే నీ కారు ఉంది కదా, పోలీసుల బెడద కూడా ఉండదు. చెప్పండి సారు. షట్ అప్, డోంట్ టచ్ మీ. చీ సాలా. ఈరోజు ఎవడూ వచ్చేటట్టు లేడు. వీడేమో చెయ్యేయొద్దంటాడు. ప్రపంచంలో అందరూ చెయ్యడానికి డబ్బులిస్తారు, ఏంటో వీడు. ఛీ. ఓ సారు, టైం ఎంత అయింది? ఓ సారు, టైం 11:30. ఛీ, 11:30 అయినా ఒక్కడూ రాలేదు. వీడేమో ఎదురుగా నిల్చొని ఏమీ చేయడు. ఓ సారు, మీకు అసలు చెయ్యడం తెలుసా లేదా? వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ, నా కార్ చెడిపోయింది, ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఎవరైనా ఉన్నారా? కస్టమర్ ఉన్నాడు, పోని పోని. ఓ సారు, మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వాట్? ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తున్నా. రాకు రాకు బేరం వచ్చింది, నిన్ను చూసి వాడు వెళ్ళిపోయాడు. నువ్వు చెయ్యవు, ఇంకొకటి చెయ్యనివ్వు. నా కడుపు ఎందుకు సార్ కొడుతున్నారు? వెళ్ళండి సార్, వెళ్ళండి. చూడు, నా కారు చెడిపోయింది, అది ఎప్పుడు రిపేర్ అవుతుందో అప్పుడే వెళ్తాను, లేకుంటే రాత్రంతా ఇక్కడే కూర్చుంటాను. నీకేమైనా అభ్యంతరమా? అయ్యో, నా కర్మ. అంతకు మించి ఏం చేయగలవులే. సారీ, ఐఎమ్ వెరీ సారీ, నిన్న ఇందాకటి నుంచి ఇబ్బంది పెడుతున్నాను. పర్వాలేదు సార్, మాకు ఇవన్నీ మామూలే. మమ్మమ్మ వద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా? మమ్మమ్మ వద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా? హేయ్, షట్ అప్, ఆపు. ఏ గుచ్చుకుంటుందా? నా పాట ఎందుకు ఆపాలి? ఇది జయమాలిని అడ్డ, ఇందాక నుంచి చూస్తున్నా. నా పాట నచ్చిందా? అయితే ఒక పని చెయ్, ఇంటికెళ్ళి నీ భార్యతో పాడుకో. ఇక్కడెందుకు టైంపాస్ చేస్తావు? ఒక మాట చెప్పు, నీ పిల్ల నీతో సంతోషంగా గడుపుతుందా? షట్ అప్, యు షట్ అప్. జయమాలిని, ఓ జయమాలిని. Mm-hmm.
తీగ దొరికితే పెనైలైనా తాగుతారంటారు పెద్దలు. అలా ఉంది ముసలాయిన వరస. జయమల్లి అడ్డా తెలిస్తే చాలు, ప్రతి అడ్డమైన వాడు కూడా కొంచెం పైకి లాక్కొని వస్తాడు. వచ్చాడు. ఏంటి పెద్ద అయినా దారి తప్పొచ్చావు. దారి తప్పి ఎందుకు వస్తాను జయమాలిని, దారి తెలిసే వచ్చాను. చెడిపోయిన ఆర్టీసీ బస్ ను షెడ్ లో తోస్తే రిపేర్ కూడా కాదు, కాటాకి వేయాల్సిందే. అలా ఉన్నావు, నీకు జయమాలిని కావాలా? నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ చేసిన మ్యారేజే. ఓహో, అయితే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకో. మా ఆవిడ అసలు ఒప్పుకోదు. నేను చేసుకోమంది మీ ఆవిడనే. అదేలా? ఒకసారి దగ్గరికి రా. ఓకే, అలాగే అలాగే అలాగే. ఈ టైంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా బాబు? ఓ సారు, మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. ఏంటి సారు ఇంత ఎండలో పడొచ్చారు? అయినా మీది మాది ఒకే డ్యూటీలే, కాకపోతే మేమే కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి సారు అంత బిజీయా? అసలే బోనీ కాలేదు. మీ కమిషన్ కోసమే ఇక్కడ ఉన్నట్టుంది. వాడెవడు నీ కస్టమరా? కాదు కాదు, అతని బండి కూడా మీలాగే ఖరాబ్ అయింది సార్. లెక్క తక్కువైంది. మధ్యలో నీలో లేందిరా. ఏయ్, ఎక్స్ట్రా చేస్తున్నావేంది? స్టేషన్ తీసుకెళ్ళి రుచి చూపించమంటావా? ఇక్కడ లేని దమ్ము అక్కడ ఎలా వస్తుంది సార్? బాడీలో పెట్రోల్ లేదు కానీ గవర్నమెంట్ పెట్రోల్ తో ఎంత దూరం వెళ్తారు సార్? ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటే? ఏయ్, ఏంట్రా నీ ప్రాబ్లం? ఏంట్రా నీ ప్రాబ్లం చెప్పు. ఏయ్ సార్, సార్ ఐకి తెలియదు సార్. చెప్పు సార్. ఆయన వదిలేయండి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. నకరాలు చేస్తున్నావా సార్? వదిలేయండి సార్ ప్లీజ్ సార్. మీరు రండి సార్, మీరు వెళ్ళండి. మ్యానర్స్లెస్ ఫెలో. ఊరుకోండి సార్, సార్ చాలా వేడి మీద ఉన్నారు. వాళ్ళంతే సార్ దయా దాక్షణ్యాలంటివి ఉండవు, కళ్ళు మూసుకుపోయి కొట్టుకుంటున్నారు. సిగరెట్. థాంక్స్. మ్యాచెస్ ఉందా? పర్సనల్ వ్యాపారం చేస్తున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఈరోజు నా పుట్టినరోజు. ఈ వ్యాపారంలో జయమాలినిగా అడుగు పెట్టిన రోజు ఈరోజే నా హ్యాపీ బర్త్డే. ఇంత
సరదాగా ఎలా ఉండగలుగుతున్నావు? లేదు సార్, ఇది సరదా కాదు. ఈ వ్యాపారంలోకి మొదటిసారి అడుగు పెట్టిన రోజు నేను మంచిదాన్ని సార్, కానీ చెడ్డదాన్ని మాత్రం కాదు. నాలంటోళ్ళు మీకు ఇంతవరకు ఎవరు దొరకలేదా సార్? చెప్పాలనిపిస్తే చెప్పండి. చంద్రముఖిలా వేధిస్తూనే ఉంటా. మీ పేరేంటి సార్? ప్రకాష్. వైజాగా? అలానే కనిపిస్తున్నారు మీరు. మనిషిని చూడగానే బాగానే కనుక్కుంటారు. ఇంతకు ముందు ఇంత తెలివి లేదు సార్. ఇప్పుడు ఎంతో మంది వాళ్ళ మెంటాలిటీ చూసి చూసి లోక జ్ఞానం తెలిసొచ్చింది. ఇంకా ఏమనిపిస్తుంది నన్ను చూస్తుంటే? చాలా మంచోళ్ళ ఉన్నారు సార్. పర్లేదే, ఇందాక నుంచి చూస్తున్నాను కదా, రోడ్డు మీద ఎంతో మందిని చూస్తూ ఉంటాము, కానీ మీరెలా అనిపించడం లేదు. వచ్చింది నా జీవితం నాతోనే ఆడుకుంటుంది. సార్, కొన్ని జీవితాలు నా సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఇందాక చూసారే వాళ్ళు కూడా. నాన్న పోయాక పనిలో పెడతానని చెప్పి మామయ్య తీసుకొచ్చాడు. చూస్తే పని కాదు, ఈ వ్యాపారంలో దించాడు. మొదట్లో ఇది కాదు జీవితం అనుకున్నాను, ఇప్పుడు అలవాటైపోయింది. జీవితానికి ఇదే జీవనాధారమైపోయింది. ఎలా ఉంది సార్? ఏంటి కథ? అబద్ధం, ఇదే స్టోరీ ముగ్గురు కస్టమర్లకి చెప్పా. 500 టిప్పు కూడా ఇచ్చారు పిచ్చోళ్ళు. అంతగా ఆలోచిస్తున్నారేంటి సార్? కొంచెం జాలేసింది కదా కొంచెం. అవును, నేనంటే మా అమ్మకి చాలా ఇష్టం, అందుకే నా పేరు జయమాలిని అని పెట్టింది. మాకు ఓ పెద్ద ఇల్లుండేది సార్, అప్పులు వాళ్ళు తీసుకొని మమ్మల్ని బయటకి ఇచ్చేశారు. తర్వాత ఈ హైదరాబాద్కి వచ్చాం. మేమున్న చోట పక్కింట్లో దొంగతనం జరిగింది, అది మా అమ్మే చేసిందని పోలీసులు లాక్కెళ్ళారు. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఇక్కడే. మొదటి చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది నీచంగా చూశారు, ఇంకొంతమంది దాని జీవితమే మేలు, హాయిగా సాగుతుందంటారు. నా గురించి ఇక్కడ తెలియని వాళ్ళే లేరు. అందుకే ఈ ఏరియా మొత్తానికి జంక్షన్ ఇదే, దీన్ని జయమాలిని జంక్షన్ అంటారు. అది మనమే. ఇలా చెప్తే 1,000 రూపాయలు ఎక్కువ వస్తుంది కదా సార్? ఇలాంటి స్టోరీ ఎక్కడైనా విన్నారా? వినలేదు. లేదు, అక్క చాయ్. రా కూర్చో. చాయ్ వద్దురా, సార్కి మంచి పాలున్నాయా చిక్కగా?
చికెన్ పాలు ఎక్కడ దొరుకుతున్నాయి అక్క? స్వాతంత్రం వచ్చినప్పుడు అంతా కల్తీ అయిపోయింది. ఏంట్రా నీకు తెలిసింది? స్వాతంత్రం వచ్చాకే మన వాళ్ళందరూ దొరలయ్యారు. రాజకీయాలు కల్తీయే, గవర్నమెంట్ కల్తీయే, అమ్మా నాన్నల ప్రేమలో కల్తీయే, అమ్మాయి అబ్బాయి ప్రేమలో కల్తీ, ఏ పాలలో కల్తీయే, తినే అన్నంలో కల్తీయే. కల్తీ ఫుడ్ తిని హాస్పిటల్కి వెళ్తే అక్కడ మందులు కల్తీయే. ఆ మందులు వాడి వాడి మన శరీరం కల్తీ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేముంది, మన శరీరం మట్టిలో కల్తీ అయిపోతుంది. సార్ చాయ్. కార్ చాలా బాగుంది సార్. ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతాడా సార్? కానీ కల్తీ అవుతుంది సార్. కల్తీయా? కల్తీ అవుతుంది సార్. ఎంత? ఏముంది సార్, 1000 రూపాయలు. రే, నువ్వు కూడా ఇలాంటి మోసాలకు అలవాటు పడుతున్నావా? దాదా చెప్పాడు బతకడం కోసం ఏమైనా చేయమని. నిన్ను గుట్కాలు, ఇవాళ గుట్కా రేపు గంజాయి, ఇంకోటి ఇంకోటి, ఇందుకేనా నిన్ను చదివిస్తుంది? రేపటి నుంచి నేను స్కూల్ ఫీజు కట్టను. సారీ అక్క. సారీ, చేస్తావా? ఇలా ఇంకా తిన్నాక ముందు మెకానిక్ ని తీసుకోనరా. అడ్వాన్స్ 700 రూపాయలు సార్. నాకు వెళ్ళి రావడానికి 200, మెకానిక్ 500 రూపాయలు సార్. సరే ఉండు, ఇదిగో ఈ 500, రిపేర్ అయ్యాక మిగతా డబ్బులు ఇస్తాను. అలాగే సార్. వస్తానక్క, వస్తాను సార్. పైసా ఉంటే పరిగెత్తుకు రాడా పరమాత్మైనా, పైసా ఉంటే పరిగెత్తుకు రాడా. నాతో గడపాలని లేదా? ఇప్పుడు కూడా ఏమీ అనిపించడం లేదా? ఒక్కసారి కళ్ళు మూసుకుంటావా? ఎందుకు? నిన్నేమీ రేప్ చేయనులే, కళ్ళు మూసుకో. నువ్వు చాలా మంచిదాని. ఎందుకు? అసలు నువ్వు ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? ఇంతకు ముందు చాలా ఉద్యోగాలు చేశాను, కానీ ఎవరూ నన్ను ఉద్యోగం చేసుకునివ్వలేదు. ఎందుకంటే ప్రతివాడు నాలో అందాన్ని చూస్తున్నాడు. నేను ఒప్పుకోకపోతే వాడు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాడు. అందుకే వాడికి ఏం కావాలో వాడికిచ్చి నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నా కోసం కాదు, చాలామంది అనాథ పిల్లల కోసం. అందులోనే నాకు ఆనందం ఉంది ప్రకాష్. చాలా గ్రేట్. కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులు కూడా సమాజానికి ఏమీ చేయడం లేదు, కానీ నువ్వు నువ్వు కరిగిపోయి అనాథ పిల్లలకు వెలుగునిస్తున్నావు. అదిగో నీ కస్టమర్ వచ్చాడు. ఏమైందిరా ఇంత టెన్షన్గా ఉన్నావేంటి? ఈ బ్రతుకు బతకడం కన్నా చావడం మేలక్క. ఇందా నవాపు, నీకు నవ్వులాటగా ఉందా? నా ఇంత నన్ను మోసం చేస్తుంది. నీకు ఈ రోజుల్లో అమ్మాయిల గురించి తెలీదా? రోడ్డు మీద ఎంతమందిని చూస్తుంటాం, పొద్దునొక్కడితో మధ్యాహ్నం ఇంకొకరితో, సినిమాకి ఒకటితో, పార్కుకి ఇంకొకరితో. తెలుసుకొని మార్రా అక్క. అనితా అలాంటిది కాదు, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని భయంగా ఉంది. నీ అనిత ఎక్కడికి వెళ్ళదు, కానీ నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళు, సరేనా? సరే అక్క, నువ్వు చదువుతున్నాను ధైర్యంగా వెళ్తున్నా. వెళ్ళి చదువుకోరా, కానీ అనితను మాత్రం జీవితంలో మర్చిపోనక్క. వెళ్ళు. కామేశ్వరి, ఇప్పటి కుర్రాళ్ళంతా ప్రేమించి పెళ్లికి ముందు ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఆనాడు ప్రేమకు ముందే పెళ్లి చేసుకున్నాం, అందుకే మనం ప్రేమను ఎంజాయ్ చేయలేకపోతున్నాం కదూ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం?
ప్రేమించుకుందాం. ప్రేమించుకుంటున్నాం కదా 50 సంవత్సరాల నుంచి. ఈ ప్రేమించుకోవడం వేరు, ఆ ప్రేమించుకోవడం వేరు. ఇప్పటి కుర్రాళ్ళలాగా మళ్ళా ప్రేమించుకుందాం. చూసే వాళ్ళు నవ్విపోతారు. నవ్వు కూడా ఆరోగ్యానికి మంచిదే కదా. మీరు వికట కవి, మరి ప్రేమించుకుందావా? నువ్వు రెడీయేనా? ఎలా అండి, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి ఉందా? అదే సినిమా చూసావా? చూడలేదు. పోనీ పెళ్లి చూపులు సినిమా చూసావా? 50 ఏళ్ల క్రితం చూసాంగా మన ఇద్దరు పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులు కాదు, కొత్త పెళ్లి చూపులు. చాలే ఊరుకోండి, ఇంకా కొత్తగా పెళ్లి చూపులేంటి? మన మనవాళ్ళకి మనవరాళ్ళకి పెళ్లి కాబోతుంటేను. అసలు నువ్వు శివనాగు బాయ్ ఫ్రెండ్ సినిమా చూస్తే తెలిసేది. ఏముందా సినిమాలో? అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్స్, అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే భలే బజా అని చెప్పాడు దర్శకుడు శివనాగు. అబ్బా, ఆయనకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేంటి? ఆయనకి ఎంతమంది ఉంటే మనకి మనం ప్రేమించుకుందామా లేదా? ఎలా ప్రేమించుకుందాం? నా పేరు రేమో, నీ పేరు కాపు, మనం అనుకోకుండా కలుసుకుందాం. అనుకున్నా అనుకోకపోయినా ఎలా కలుస్తామండి? పోని అనుకునే కలుద్దాం. నేనొచ్చేశా. ఒరే రేమో, నీలో స్క్రిప్ట్ డైరెక్షన్ నాది. ఎప్పుడెట్లయ్యవురా నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించడానికి ముందే? మరి రేమో అన్నావు. అవును మరి, రామయ్య అంటే ఈ అమ్మాయిని ప్రేమిస్తుందా? ఏం కాము చెప్పు. రామయ్య అనే పేరుంటే దగ్గరికే రానివ్వదు, రేమో అంటేనే బెటర్ గా ఉంది. ఓకేరా, నీలో కనెక్ట్ అయిపోయినట్టే. డిషం డిషం డిషం, ఎందుకంటే కాము రేమో అంటే ఒప్పేసుకుంది. మరి లవ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పరా? ఏముంది, యు ఆర్ 20 ఇయర్స్ యంగ్. చాలే ఊరుకోండి అన్నయ్య, ఆయన 20 ఇయర్స్ ఎంగేంటి? ఇప్పుడు కాదమ్మా, అప్పుడు చేయబోయే లవ్ లో. అయితే ఓకే, ఇంక నీ డైరెక్షన్ మొదలు పెట్టు. ఏముందిరా, నువ్వు బ్లూ జీన్స్ వేసుకో, బ్యాగ్ తగిలించుకో, ఇంట్లో కాలేజీకి అని చెప్పు, బయటికి వెళ్ళు, కాలేజీకి డుమ్మా కొట్టు, పార్క్ లో వెయిట్ చెయ్యి, నీ లవర్ వస్తుంది. రాకపోతే ఈ లవ్ ఫెయిల్యూర్. వస్తే ఈ లవ్ సక్సెస్. అప్పుడు కొబ్బరి బొండాల్లో 2 స్టాల్ వేసుకు తాగొచ్చు. అందుకు సినిమా థియేటర్లో లైట్లు ఆర్పితే చేతులు వేసుకోవచ్చు. వీడి చేతులు నీళ్ళు పడిన తర్వాత నువ్వు నవ్వావనుకో, లవ్ చేస్తున్నట్టు. నువ్వు చెంప చెల్లు మరమించావనుకో, లవ్ అవుట్. ఓకేనా? అయితే ఇక మీరిద్దరూ ప్రేమించుకోవటం మొదలుపెట్టండి. ఇక నేను నాకొక పెళ్ళాం కావాలి, మ్యారేజ్ వీడియోకి వెళ్ళాలి, ఒక కుర్రోడి సంబంధం ఖాయం చేయాలి. వస్తా. తెలుసా, నువ్వు వస్తే ఎన్నో ప్రేమ కబుర్లు చెప్పుకుందాం అనుకున్నాను. ప్రేమించుకునే ఆట. బాయ్ ఫ్రెండ్ పార్క్ లో వెయిట్ చేసేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ రాలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. రాకపోవడానికి కారణం ఏమిటో చెప్పు. మా మమ్మీ పంపించలేదు. ఇవాళ ఆదివారం కదా, రెండింటికని గుండింటికని వెళ్తే కాలు ఇరగొడతానంది మా మమ్మీ. అయితే మరి రేపు బస్ స్టాప్ లో కలుద్దామా? హాయ్, హలో. కాలేజీకా? కాదు, కాన్వెంట్ కి. మొహం చూడు మొహం, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రోజు అద్దంలో చూసుకుంటూనే ఉంటారు కానీ. కెన్ ఐ గివ్ యు లిఫ్ట్? అవసరం లేదు, బోల్డ్ అన్ని బస్సులు ఉన్నాయి, లిఫ్ట్ ఇస్తాడంట లిఫ్ట్. అమ్మాయి కనబడితే చాలు, చొంగలు కాచుకుంటారు వేదవలు. సార్ రావయ్యా, సాఫ్ట్వేర్ జాబ్ చేసే కార్తీక్ నువ్వేనా? అవును సార్. ఓ, జీతం ఎంత వస్తుంది ఏమిటి? ఓ, 2 లక్షలు. ఓ, ఎనక ఎంత ఉందేమిటి? మీ వెనక మా వెనక సార్? ఆ వెనక నీకెప్పని కానీ నీ వెనక చెప్పు. అమరావతిలో 2 ఎకరాల పొలం ఉంది సార్, 5 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది సార్. అబ్బో, నీ వెనక చాలా ఉంది కానీ కూర్చో. ఈ అమ్మాయి చూడు, 100 కోట్లు వస్తుంది.
టెంగ్ టెంగ్ టొట్టడాయ్ టొట్టడాయ్ నచ్చలే సార్. నచ్చలేదా? టెంగ్ 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 ఏం మైండ్ చూడు, 1,000 కోట్ల ఆస్తుంది. టొట్టడాయ్ అబ్బే అసలు నచ్చలే. ఇప్పుడు చూడు సూపర్ ఉంటుంది, సూపర్. ఏ మాత్రం నచ్చల. ఇన్ని కోట్లున్న అమ్మాయి నీకు నచ్చలేదా? అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? నాకు కోట్లున్న అమ్మాయి అవసరం లేదు సార్. మరి నీకేం కావాలి? వాట్సాప్ ఫోను, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి ఉంటే చూపించండి. నీకు నీ జన్మలో పెళ్లి కాదు. ఎన్ని కోట్లున్న అమ్మాయి అయినా దొరుకుతుంది కానీ వాట్సాప్ ఫోను, బాయ్ ఫ్రెండ్స్ లేకుండా అమ్మాయిలు దొరుకుతారా? నేను కూడా నీలాగే ఆలోచించి చివరికి ఇలా మిగిలిపోయా. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. స్మార్ట్గా ఉన్నావు, ఇంతవరకు ఎవరికి ఫ్రీగా ఛాన్స్ ఇవ్వలేదు. నీకు ఇష్టం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? దీన్ని ముందే బుక్ చేసుకున్నావా? అయినా అలాంటి వాడు కాదులేవే. అయినా నువ్వేంటి ఇక్కడ? నేను పని చెయ్యకపోతే 5,000 రూపాయలు దొంగతనం చేసావని అందరికి చెప్పాడు మా నాన్న. నన్ను పట్టుకోవాలని తెలుస్తున్నాడు. సరే, మీ నాన్నకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళి దాక్కు. మీ గురించి తప్పుగా చెప్పి పరువు తీయాలని చూశాను, నన్ను క్షమిస్తావు కదక్కా? క్షమించానులే, నువ్వు వెళ్ళు. టాటా, ఎల్లొస్తాను భయ్యా. సరే నువ్వు వెళ్ళి దాక్కు. నువ్వు అటెత్తుకురా. ఏమయ్యా, ఏం జరిగింది? ఏయ్ జయమాలిని, మా చెక్కగాడు ఏమైనా కనిపించాడా? చూడలా. నాకు తెలుసు, దాన్ని వ్యాపారంలోకి రాకుండా చేస్తుంది నువ్వు. 5,000 రూపాయలు ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళింది, పెళ్లి చేద్దామంటే పారిపోయింది. ఏమో అన్నా, ఎక్కడ కనిపించాడన్నా? అడిగాను పోయిందేమో. సార్ మీరేనా చెప్పండి, మమ్మల్ని చెక్కగాళం చేసి పారిపోయింది. డేయ్ వెతకట్రా. ఏంటి సార్, వాళ్ళని చూసి భయపడ్డారా? ఏదో జీవితం ఇలా సాగుతుంది సార్. ఫ్రెండ్స్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఫ్రెండ్స్ అంతా దూరం అయ్యారు, నేను ఇలా చేయడం నచ్చక. మందలవాటుందా? ఓకే సరే, తీసుకొస్తాను. అన్నా తలా అన్నిసార్లు తిప్పాలనా? అరే అవును, ఎవరు ఉన్నారు రవి? సినిమాలు చూడట్లే? సినిమాలో విలేని ఎంట్రీకి ఎన్నిసార్లు తల తిప్పుతారు రవి? మీరు చెప్పండి రవి. అవన్న గిరగిరా 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 మస్తు సార్లు తిప్పుతాడన్నా. గట్ట తిప్పినాను రవి. అరే మంచిగా తిప్పినావు అన్న, మళ్ళీ తిప్పరాదే. చూప్ డమా ఖరాబైంది రవి, ఎప్పుడు పడితే అప్పుడు తిప్పుతారా? నీకు తెలియదన్నా, సినిమాలో హీరో కానీ విలన్ కానీ ఎట్లా తిప్పిండో అన్న కూడా అట్లా తిప్పిండు మళ్ళా. అవు మళ్ళా కరెక్ట్ చెప్పను. రే గిడనే ఉన్నాడు రా భయ్, లోపలికి వెళ్ళి జయమాలికి జర టచ్ అప్పిస్తా సార్ భయ్. వేడేంటి ఈ టైంలో వస్తున్నాడు?
మీరు వాడి వైపు చూడకండి, వాడు రాక్షసుడు. ఏ జయమాలి, పైసలు దేవు? లేదు. ఏయ్, నా పైసలు తిన్న నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎందుకు ఇస్తారే? రా, వడ్డీకి జమ అవుతుంది, లేకపోతే ఎత్తుకోపోతా. ఈడవుడు నీ కస్టమరా? లేవరా బలై, జరలై జరన్నాడు. లేరా ఇప్పటికి ఇచ్చినావు, ఇంకా ముస్తు బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ వస్తా. చూడు, ఇంకోసారి వచ్చావంటే బాగోదు. నన్ను పంపిస్తానని ఎవడో దగ్గర అడ్వాన్స్ తీసుకున్నావు, ఇప్పటిదాకా కట్టాను, ఇంకా రావద్దు, వస్తే బాగోదు. జర చూసుకుందాం. యా తా హూ ఏయ్ నడవండి. యా తా హూ ఏమైంది? ప్రతిదీ నీకు చెప్పాలా? నీకెందుకు?